కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా ఒకే రోజు 6 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఇందులో 4 ఇళ్లలో నగదు, బంగారం, వెండి, ద్విచక్ర వాహనంను దొంగలించారు. మరో 2 ఇళ్లలో చోరీకి పాల్పడినా ఏమీ దొరకకపోవడంతో దొంగలు వెనుదిరిగారు. ఇద్దరు బాధితులు పండుగలకు వెళ్లగా మరో ఇద్దరు బాధితులు ఎమ్మిగనూరు జాతరకు వెళ్లడాన్ని గుర్తించి దొంగలు చోరీకి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. గ్రామంలోని బలిజా హైమావతి ఇంట్లో 4 తులాల బంగారం, 20,000 రూపాయల నగదు, హనుమంతు ఇంట్లో 1,20,000 నగదు, 2 తులాల బంగారం, రామాంజనేయులు ఇంట్లో 20 తులాల వెండి, తాయమ్మ ఇంట్లో 20,000 రూపాయల నగదు, అరతులం బంగారం, మోహన్ రెడ్డికి చెందిన ఒక ద్విచక్ర వాహనం దొంగలించినట్లు బాధితులు తెలిపారు. దీంతో బాధితులు కన్నీరు మున్నీరుతో విలపించారు. 6 ఇళ్లలో చోరీ జరగడంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన సీఐ ఈశ్వరయ్య, ఎస్ఐ అశోక్లు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి విచారణ జరుపుతున్నారు. అలాగే కర్నూలు నుండి డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ బృందంతో తనిఖీలు చేపట్టిన అనంతరం వివరాలు తెలియచేస్తామని సీఐ ఈశ్వరయ్య తెలిపారు. 20,000 డబ్బులు, 3 లింగం కాయలు, 10 తొలాలు చైనాలు, హైమావతి. అంటే ఇది ఎలా జరిగిందని చెప్పొచ్చు? మేము జాతర పోయినాము. ఏ ఊరు? ఎమ్మనూరు జాతరకి. ఎమ్మనూరు జాతర, ఎమ్మనూరు జాతర పోయినాము. పడిందారు సార్. పెదకడబూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వసంతొడ్డి గ్రామంలో రాత్రి కొంతమంది దొంగలు గ్రామంలోకి వచ్చి 4 గంటల దొంగతనం చేయడం జరిగింది. 4 గంటల్లో ఇంకా ఎంతెంత పోయింది, వాళ్ళంతా మైగ్రేషన్కి వెళ్ళారు. వాళ్ళంతా వచ్చిన తర్వాత వాళ్ళతో బంధువులతో మాట్లాడి ఎంత ఏం పోయిందని చెప్పి తర్వాత మీకు ఇంటిమేషన్ చేస్తాం. కర్నూలు నుంచి డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు పిలిపించి వాళ్ళని కూడా వాళ్ళతో కూడా వెరిఫై చేస్తాం.